ఎన్నికలు వచ్చినా ఢీకొనడానికి దయచేసి వాళ్ళంతా వాళ్ళైనా తప్పుకోమనండి. లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని వాళ్ళిద్దరినీ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బయటికి పంపించండి. మేమందరం అదే తీర్మానం చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ కి ఒక అఘాధంలో నుంచి అంచు నిలబడి మన గుండె ఆవేదంతో మాట్లాడినటువంటి బాధ్యులైనటువంటి మాటలు ప్రెస్ మీట్ ద్వారా మన అధిష్టాన వర్గానికి తెలియచేయాలనే ఆలోచనతో ఈరోజు మాట్లాడుతున్నాం. అయితే పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతో అనేకమైన అక్రమాలు కార్యక్రమాలు అప్పటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన కుతంత్రాలను తట్టుకొని ప్రజాబలంతో ప్రజలందరూ ఏకగ్రీవంగా పట్టుదలతో రాష్ట్రాన్ని రక్షించాలి, యువతను రక్షించాలి, రైతులను రక్షించాలి, ప్రజలందరూ సమృద్ధిగా సక్రమంగా ఉండాలనేది దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క పౌరుడు కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే గెలవాలి, నేనే గెలిచానన్నటువంటి ఆలోచనతో అఖండమైన భారతీయపురం చరిత్రలోనే కనీవీరి జరిగిన అఖండమైన మెజార్టీతో మన బోరెల విజయచంద్ర గారిని ఎమ్మెల్యే చేసుకోవడం అనేది ఇదంతా కూడా ఇది ప్రజా విజయం, భారతీయపురం తాలూకా ప్రజల యొక్క విజయమే. ఇది ఎవరు సొత్తు కాదు. అయితే మన పార్టీ విజయానికి కృషి చేస్తుంది, ఆపాలపాపాలకు కృషి చేస్తున్నప్పుడు పార్టీ పుట్టిన కాంచి కూడా అనేకమైనటువంటి పెద్ద పదవులు అనుభవించి అనేకమైన కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ పార్టీని భూస్థాపితం చేయడం జగన్మోహన్ రెడ్డి కాదు, అంతర్గత శత్రువులు మన పార్టీలో ఉండి అది మంచి పదవులు అనుభవించినటువంటి వాళ్లే ఈ పార్టీకి ద్రోహం చేసి పలుమార్లు బాధ్యులైన వాళ్ళకి వెళ్ళడం, అందులో నేను కూడా ఉన్నాను. అయ్యా ఈ పార్టీకి చాలా అనుభవించావు, ఎవరో పిలవడం కాదు, నేను స్వయంగా ఒక సీనియర్ కార్యకర్తగా వస్తున్నాను, అన్నాంకలు గారికి తమ్ముడుగా వచ్చి పిలిచాను, పార్టీకి ద్రోహం చేయొద్దు, ఆయన పిలవడం కాదు, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనం ఏం చేసాం అనేది అన్నగారు తాలూకా పిలుపు. మీరు రావాలి అంటే ఏదో ఒక వెంట పెట్టడం, ఈరోజు అక్కడికి వెళ్తున్నాను, ఇలా తామదలు వెళ్తున్నాను, అశ్రమ మొక్కుతున్నాను, ఈ తప్పుడు మాట్లాడుకొని ఎలాగ చేశారు. పని చేయాలంటే పంది, తినాలంటే తిరిగి, ఆ పద్ధతుల్లో వాళ్ళు ప్రవర్తించి పార్టీని సర్వనాశనం చేయాలని అంతర్గతంగా ఇంకో పార్టీతో అంకురార్పణ చేసుకొని వాళ్ళతో మమేకమై ఈ పార్టీని నాశనం చేయాలనుకున్నా భగవంతుడనే ఉన్నాడు. నిజం గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది, ప్రజలందరూ మద్దతు ఉంది, మనం గెలిచాం. అందుచేత ఈరోజు చూస్తే నేను చెప్తలేనంత పువ్వులతో ముఖ్యమంత్రి గారికి మంత్రుల దగ్గరికి చిక్కుకుంటారా, మనసు చంపుకొని వెళ్ళడానికి ఏమైనా సిగ్గుందా, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాం, అధికార ప్రతినిధి అనే భావంతో వెళ్ళుంటాం. చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి చెప్తున్నాను, ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక సర్పంచ్గా, మండల పార్టీ ప్రెసిడెంట్ గా వారిని, ద్వారపురెడ్డి జగదీష్ గారిని, చిరంజీవి మేష గారిని, వారి అనుచర గణాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నిన్న వచ్చి మిమ్మల్ని కలిసినటువంటి ఫోటోలు చూసి ఈ విజయానికి తోడ్పడిన ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకొని అగమ్య గోచరంగా అందరూ అల్ల కొల్లలు అవుతున్నారు. ఈ విషయాలు మీరు గమనించి వెంటనే వారిని సస్పెండ్ చేసి ఈ నియోజకవర్గానికి ఈ గెలుపుకి కారణమైన ప్రజలకి మీరు న్యాయం చేయాలని చేతులారా నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, నేను సుదీర్ఘకాలం పాటు 14 సంవత్సరాల నుంచి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎదురయ్యంటే, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీ ద్వారా ఉన్నతమైనటువంటి పదవులు అభ్యసించినటువంటి వ్యక్తులే ఈరోజు పార్టీని పాడు చేయడానికి, పార్టీ అభ్యర్థి యొక్క గెలుపుని రాకుండా చూడడానికి సర్వశక్తిలా ప్రయత్నం చేశారు. ఇంకో ముఖ్య విషయం, బీజేపీ ద్వారా కొంతమంది కేడర్ని ఆయన చేతుల్లో పెట్టుకొని చెప్పేసి ప్రతి ఊరు కూడా బూత్ కమిటీలని రకరకాల ప్రయోగాలు చేసి డబ్బులు పంపిస్తూ మీరు ఒక గుర్తుకి కలపోకేయండి, ఇంకొక గుర్తు ఫ్యాన్కేయండి అని
డైరెక్ట్గా చెప్పించారు, దానికి పక్కా సాక్ష్యాలు ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి, ఆడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. ఏ రకంగా చేస్తారనేది విషయం మా పక్క గ్రామమే వారి యొక్క అత్తవారి ఊరు. ఆ విలేజ్లో వాళ్ళు ఏం చేశారో కంప్లీట్గా మాకు తెలుసు. వాళ్ళ నాయకులు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలు ఉండి కూడా పార్టీని కాదని చెప్పేసి ఎలక్షన్స్ 3 రోజుల ముందు పార్టీ మరి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. భారతీపురం నియోజకవర్గంలో ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే బోనల విజయ చంద్ర గారిని పార్టీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు పంపించేటప్పుడు అందరికి తెలిసిన ఉదాహరణ ఒక జల్లెడు తీసుకొచ్చి నీళ్ళు పెరగమని చంద్రబాబు నాయుడు పంపించడాన్ని, ఆయన కృషి ద్వారా ఆయన యొక్క అనుచర గ్రామాన్ని అందరినీ కూడగొట్టుకుని ఆ జల్లెడిని ఆయన ఒక పల్లెంలో మార్చుకుని ఈరోజు నియోజకవర్గంలో విజయాన్ని తీసుకెళ్ళడంటే దయచేసి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవి మేశర్ కానీ వీరు కాకుండా వీరు అనుచర గ్రామం కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళిద్దరే పనిచేయలేదు. వాళ్ళ తరపున సుమారుగా 25 మంది పనిచేస్తారు. సీతమ్మ మండలంలో కానీ, బల్చిపేట మండలంలో కానీ, పార్వతీపురం పట్టణంలో కానీ, పార్వతీపురం మండలంలో కానీ వాళ్ళతో కలిపి ఆ అనుచర గ్రామాన్ని అంతటి కూడా పార్టీ హైకమాండ్ పక్కన పెట్టాలి. పెట్టకపోతే వచ్చిన ఇబ్బంది రేట్లు కూడా చెప్తాం. 2014 కష్టపడి పార్టీలోకి అధికారంలో తీసుకొస్తే ఈయనకి సంబంధించినట్టు ఎంతోమంది ఆపోజిషన్ వ్యక్తులు తీసుకొచ్చి పార్టీలో కూర్చుని పెట్టి నిజమైన కార్యకర్తలందరూ కూడా పక్కన పెట్టించారు. మళ్ళీ ఇదో రోజు కూడా అదే సాంప్రదాయానికి స్వస్తి పలకడానికి ఆయనకున్న లాబీయింగ్ ప్రకారం పెద్ద పెద్ద నాయకులతో కలిసి మళ్ళీ పార్టీలో నాకు పొట్ట ఉంది, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటానని చెప్పేసి ఆయన చాలా ప్రయోగాలు చేస్తారు. దీనికి ఇప్పటి నుంచే మనం ఆదిలోనే దీన్ని అడ్డుకట్ట వేయకపోతే నిజమైనటువంటి కేడర్ అందరం కూడా మళ్ళీ నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ఇంకా మన భుజాల మీద పార్టీ కష్టాన్ని మోసుకునే పరిస్థితులు. దయచేసి ఎవరు తెచ్చుకోకండి, ఎవరు దీన్ని సహకరించండి. దీనికోసం ఎంతవరకైనా మనం వెళ్దాం. దయచేసి మన అధినాయకుడి దగ్గర మన ఎమ్మెల్యే గారిని అపాయింట్మెంట్ తీసుకునైనా సరే ఈ విషయాన్ని ముక్త కంఠంగా అందరూ చెప్పాలి. ఎవరు మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో ఆడియోలో వీడియోలు కూడా వచ్చాయి, వీళ్ళు ఏం చెప్పారనే విషయం దయచేసి చాలా మంది పెద్దల దగ్గర ఉన్నాయి, దయచేసి బయట పెట్టండి. ఈ విషయాలన్నీ పెద్దలందరూ తీసుకెళ్తాం. ఈ విషయం అందరూ కలిసికట్టుగా పనిచేసి మన నాయకుడు సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా నాయకుడికి స్వేచ్ఛ ఇవ్వగలగాలి. మనం ఏం చేసుకోవాలో అవకాశాలి అంతే తప్ప ఒక దగ్గర సిట్ చేస్తే ఇంకొకరి బలు పెరిగే సాంప్రదాయానికి భారతపరం స్పష్ట పరకాలని చెప్పేసి సభాముఖంగా అందరినీ కోరుకుంటూ. నమస్కారం. ఈ విషయం ఏంటంటే ఈరోజు 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీకి ఒక అగ్ని పరీక్షలాగా సాగింది. ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూశాప్తం చేయాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి అనేక పరిణామాలు కూడా మీకు కూడా తెలిసినవే. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బ్రతికించుకోవాలనేదే ఇక్కడ ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా పార్టీని బ్రతికించుకోవాలి అన్నదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు పార్వతీపురం నియోజకవర్గానికి వస్తే మరి ముఖ్యంగా మరి మాజీ ఎమ్మెల్సీ గారు దోరపరెడ్డి జగదీష్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు చిరంజీవులు గారు కానీ ఏదో పార్టీలో నామమాత్రంగా ఉన్నట్టే వ్యవహరించారు తప్ప ఏ రోజు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారిని గెలిపించుకొని మనం వెళ్ళాలనే పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవహరించలే. సరే, చివరిలో కూడా చిరంజీవి మహర్షి గారిని 4 సంవత్సరాలు 6 నెలలు 7 నెలల తర్వాత ఆయన్ని తీసేశారు. ఆ రోజు కూడా చెప్పారు చిరంజీవి మహర్షి గారిని మేమే తీసాము అని చెప్పి ఆ రోజు దోరపరెడ్డి జగదీష్ గారు అని అంశాలు అందరూ కూడా మాట్లాడారు. తర్వాత బోనేల విజయ చంద్ర గారు మళ్ళీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. బోనేల విజయ చంద్ర గారిని కూడా మేమే తెచ్చామని చెప్పి ఆ రోజు మళ్ళీ ఈ జగదీష్ గారు వీళ్ళ అంశాలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఈరోజు కూడా పార్టీ ఆదేశాలు ఏ ఉంటే అవి పార్టీకి లైన్గా పనిచేయడం అనేది ఇక్కడ మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా పనిచేసేవాళ్ళం, చేస్తున్నాం. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ బోనేరు విజయ చంద్ర గారు కూడా మంచివాడు కాదు, ఈయన బీసీలకు వ్యతిరేకి కొప్పల వెళ్ళాలంటే పడదు అని చెప్పి ఇలాంటి ప్రచారాలతో కాలం గడిపేశారు. సరే, అవన్నీ ఒక ఎత్తు. చివరి నెల రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల సమరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేషేర్ కానీ జగదీష్ గారు కానీ
మేము అసలు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేటట్టు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు. మేము కానీ మా కేడర్ కానీ పూర్తిగా వాళ్ళు బీజేపీకి ఒక ఎంపీకి ఓటు వేయమని చెప్పారు, అలాగే ఫ్యాన్ కూడా ఒక ఓటు వేయమని చెప్పి చివరి 20 రోజులు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజల్లో తిరిగినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ తెలుసు. ఓకే, వారి వ్యక్తిగతం వారి ఇష్టాలు వారికి ఉంటాయి, అయినా దేవుడు కరుణించాడు. ఇక్కడ పార్టీ శ్రేణులు అందరూ 2 లక్షల మంది ఓటర్ల తాలూకా భవిష్యత్తు ఇది, మాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ పార్టీ శ్రేణులు అందరం కష్టపడ్డాం. అనూహ్యంగా చాలామంది పెద్ద కుటుంబాల వారు కూడా ఇక్కడ భగవంతుడు అనుకూలించాడు. అయినా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా చాలామంది ఇక్కడ నెక్ టు నెక్ అయింది, లేదు ఒకవేళ ఓడిపోయినా 2-3 వేలల్లో ఓడిపోవచ్చు అనే పరిస్థితుల్లో కూడా చాలామంది మాట్లాడారు. సరే, భగవంతుడి మీద భారం పెట్టాం, ప్రజలందరూ అనుకూలించారు, 25,000 ఓట్లు మెజారిటీతో ఆ భగవంతుడి సాయంతో ఇక్కడ కార్యకర్తలు కష్టాలు చూడలేక భగవంతుడు ఈరోజు మాకు బోనేల విజయచంద్ర గారిని ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారు. అందుకు మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ దోరపేడు జగదీష్ గారు కానీ మేము కానీ 40 ఏళ్ళుగా మేము పార్టీలో ఉన్నాం. ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, కష్టకాలంలో ఉన్న పార్టీకి అభ్యర్థి మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా మేము కలగజేసుకొని మేము పరిగెట్టుకొని వెళ్ళి పనిచేయవలసిన అవసరం ఉంది తప్ప మమ్మల్ని ఒకరు పిలవడం అనేది కాదు. ఏవో కారణాలు చూపించి, ఏవో వంకలు చూపించి, ఏవో రకరకాలైనటువంటి ఇవి చూపించి పార్టీకి పూర్తిగా పని చేయకుండా పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమే జయంగా ఉండి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ముఖ్యమంత్రుల దగ్గరికి, చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులందరి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు మేము తెలుగుదేశంకి పనిచేశామని చెప్పుకుంటున్నారు. ఏం మీకేమంత కష్టం వచ్చింది? ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఓడించాలని పట్టుదలతో మీరు తిరిగినప్పుడు ఈరోజు కూడా గౌరవంగా తెలుగుదేశం పార్టీ నుండి తప్పుకోండి, లేదు అంటే మేమందరం ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి పంపిస్తున్నాం, దయచేసి వా ఇద్దరిని కూడా పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ పార్థిపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన బీజేపీ వాళ్ళందరము కూడా వారిద్దరిని మళ్ళీ మీరు ఎంటర్టైన్ చేస్తే ఇక్కడ నియోజకవర్గంలో చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ బోనేల విజయచంద్ర గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. ఇంకా ఇక్కడ చాలామంది పెద్దలు కూడా గత 4 రోజుల్లో పార్టీలో జాయిన్ అయ్యారు, అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయ దుందు మీరు మోగిస్తాం తప్ప దయచేసి వాళ్ళిద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి జోడిస్తున్నాము, పార్టీ నుంచి పూర్తిగా సాగనం పండి అని చెప్పి ఈ సభావేదిక ద్వారా మేము అందరం కూడా తీర్మానం చేస్తున్నాం. పత్రికా సమావేశం పిలిచినటువంటి మీడియా ప్రతినిధులకు నియోజకవర్గం నుంచి పిలిచేసిన ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత సారాంశం అందరూ కూడా విన్నారు. ఏదైతే పార్థిపురం నియోజకవర్గంలో చాలామంది పెద్దలు ఇప్పుడు చెప్పినట్టుగా ద్వారపేట జగదీష్ గారికి కానీ చిరంజీవి మేషారికి కానీ ద్వారపేట కుటుంబానికి కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఎంతటి వెయిట్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే 30 సంవత్సరాలుగా. కానీ ఆయన ఎందుకో ఈ చివరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మనసులో ఏముందో తెలియదు, కానీ మనస్ఫూర్తిగా అయితే మాత్రం పనిచేయలేదు. పని చేయకపోవడమే కాక వ్యతిరేకంగా పనిచేశారనడానికి చాలా వరకు కూడా పార్టీ దగ్గర, పార్టీ నాయకుల దగ్గర చాలా వరకు ఎవిడెన్స్ అనేది ఉంది. సో దీన్ని అంత పెద్ద 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ సీనియారిటీ అని చెప్పుకున్న వ్యక్తుల్ని ఇలాంటి పనులు చేస్తే మాకు చాలా బాధగా ఉంది. యంగ్స్టర్స్గా మీ ఇప్పటిప్పుడు మీ అందరూ కూడా రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధగా ఉంది. తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పడడం అనేది అది ఎంతటి స్థాయి వారు అయినా కానీ తగదు. అది కావున ఇప్పుడు పెద్దలందరూ ఏదైతే తీర్మానించారో, ద్వారపేట జగదీష్ గారు కానీ, బొబ్బిలి చిరంజీవి మేషారు కానీ, ద్వారపేట కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలకి కారణంగా వారిని పార్టీ నుంచి సాగనంపాలని ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని మనస్ఫూర్తిగా పార్టీ గారి నియోజకవర్గం నుంచి ప్రతి కేడర్ తరపు నుంచి చెప్తున్నా, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు దీనిపైన జరిగి తీసుకోవాల్సిందిగా చేతులు జోడించి